దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపా తోడయుండునుగాక. కీర్తనల గ్రంథం 73:24 నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుందువు అని ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగానే దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడ్డాడు, దేవుని యొక్క మహిమలో చేర్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్లారా, యేసయ్య మీద విశ్వాసం ఉంచిన నీ జీవితంలో నీ సొంత ఆలోచనలకు నువ్వు చోటిచ్చి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే విశ్వాసంలోంచి తొలగిపోయి నశించిపోయే ప్రమాదం ఉంది. అరణ్యంలో ఇస్రాయేలు ప్రజలు రాలిపోయినట్లుగా రాలిపోయే ప్రమాదం ఉందని ఈ దినాన నువ్వు గుర్తించాలి. మరి చాలామంది క్రైస్తవులు వారి సొంత ఆలోచనల చేతే వారి కుటుంబాలను, వారి జీవితాలను నడిపించుకుంటూ ఉన్నారు. మరి ఆ దినాలలో చాలామంది ఇస్రాయేలు ప్రజలు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారు. అందుకే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టలేకపోయారు. మరి మనం వారి వలె జీవించకుండా దేవుని ఆలోచన ప్రకారం కనిపెట్టి ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ దేవుని అధికారం క్రిందే ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మహిమలో మనం చేర్చబడతాం. ఆ రీతిగా దేవుని ఆలోచన ప్రకారం మనం నడిపించబడితేనే ప్రభువు రాకడలో ఎత్తబడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్లారా, మనం గమనించాలి, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మన సొంత ఆలోచనల ప్రకారం కూడా మనం నడవకూడదు. దేవుని అధికారం క్రింద, దేవుని ఆలోచన ప్రకారం మాత్రమే మనం నడిపించబడాలి. ఎప్పుడైతే మనం దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటామో అప్పుడే ఆయన మాటకు మనం లోబడగలుగుతాం. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మాటకు లోబడతావు. దేవుడు తన యొక్క ఆలోచనలను దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు బయలుపరుస్తాడు. అప్పుడు ఆ వాక్యానుసారంగా నువ్వు విధేయత కలిగి జీవించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్లారా, దేవుని వాక్యముతో మనతో ఎప్పుడైతే మాట్లాడి తన యొక్క ఆలోచన మనకు తెలియపరుస్తాడో అప్పుడు పూర్ణమైన విధేయతతో మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. మరి ఆ దినాన లోబడని ఇస్రాయేలు ప్రజలను చూసి దేవుడు, మీరు లోబడనొల్లని ప్రజలు, అందుకే నేను మీతో కూడా రాను అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్లారా, గమనించాలి, మనం దేవునికి సంపూర్ణమైన విధేయత కనపరిచినప్పుడే దేవుడు మనతో సహవాసం చేస్తాడు. విశ్వాసాన్ని బట్టి హానోకు దేవునితో నడిచాడు. కొనిపోబడక ముందు హానోకు దేవుని మాటకు విధేయత చూపించాడు. అందుకే దేవుని యొక్క మహిమలో హానోకు చేర్చబడ్డాడు. మనము కూడా విశ్వాసము ద్వారా విధేయతను చూపించి దేవుని యొక్క మహిమలో చేర్చబడాలి. దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు విశ్వాసంలో బలహీనులం కాకుండా విశ్వాసంలో బలవంతులంగా ఉంటాం. ఒకవేళ దేవుని మాటకు మనం లోబడకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే మనం దేవుని సన్నిధిని కోల్పోతాం. దేవుని యొక్క ప్రభావాన్ని మనం అనుభవించలేం. దేవుని కృపను కూడా మనం రుచి చూడలేం. పరిశుద్ధాత్మలో మనం ఆనందించలేం. ప్రియ దేవుని బిడ్డను గమనించాలి, ఒకవేళ దేవుని మాట వినకుండా మనం దేవునికి అవిధేయులంగా మార్చబడితే దేవుడు మనల్ని ఎడబాస్తాడు. దేవుడు మనల్ని ఎడబాస్తే మనం శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతాం. అంటే అంధకార సంబంధమైన అధికారం క్రిందకు, సాతాను క్రిందకు మనం వెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో సంసోను కూడా దేవుడు ఎడబాసాడని తెలియక ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో పట్టబడ్డాడు. శత్రువుల చేతిలో పట్టబడడానికి కారణమేమిటంటే దేవుని ఆత్మ అతనిలో లేదు. దేవుడు అతనిని విడిచిపెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్లారా, నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మలు ఆనందించగలుగుతావో, దేవుని కృపతో నింపబడతావో, శత్రువైన అపవాది మీద జయం పొందుకుంటావు. మరి దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ నీలోకి రావాలంటే, దేవుని యొక్క కృపను నువ్వు సమృద్ధిగా అనుభవించాలంటే దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. దేవుని యొక్క ఆలోచన చేత నువ్వు నడిపించబడాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, దేవా నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించు, నీ మహిమలో నన్ను నీవు చేర్చుకో అని ఒక తీర్మానం కలిగి ఉన్న రీతిగా ఈ దినాన నువ్వు కూడా దేవుని యొక్క ఆలోచనకు అప్పగించుకున్నట్లయితే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. యుగయుగాలు ఆయనతో నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన ఆలోచన చేతే నిన్ను నడిపించి తన మహిమలో చేర్చుకుంటాడు. అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు దీవించండి. కీర్తనాకారుడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించమని, మహిమలో నన్ను చేర్చుకొనుమని ఏ రీతిగా నిన్ను బతిమాలుకుంటూ ఒక తీర్మానం కలిగి ఉన్నాడు, ఆ రీతిగా ఈ దినాన నీ బిడ్డలందరూ కూడా అట్టి తీర్మానం కలిగి నీ యొక్క ఆలోచనకు అప్పగించుకొని నీ చిత్తానుసారమైన మార్గాల్లో నడిపించబడడానికి నీ మహిమలో యుగయుగాలు నిలిచి ఉండే భాగ్యాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. విశ్వాస జీవితాన్ని నీ బిడలు కలిగి నీ మాటకు విధేయులై జీవించే కృపను మీరు కలుగు చేయండి. విధేయులైన నీ బిడలందరి మీదకి నీ ఆత్మను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. కృపావరాలతో మీరు నింపండి. నీ సమృద్ధి అయిన కృపను నీ బిడలకు మీరు అనుగ్రహించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో మీరు నడిపించి ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని నీ బిడలకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.